గాయాలున్నాయి. అలాగే లారీ రిపేర్ చేస్తున్న లారీ క్లీనర్ కూడా కాలు తిరిగిపోవడం జరిగింది. అదే సమయంలో ఈ డ్రైవర్ కి విపరీతమైన ప్రమాదం జరిగింది. అతన్ని ఇప్పుడే బయటకు తీసి లోపల ఇరుక్కున్నటువంటి మనిషిని, ఆ సీట్ కి స్టీరింగ్ కి మధ్యలో బాగా ఇరుక్కున్నటువంటి మనిషిని మన కుర్రలందరూ కూడా చాటిశక్తంగా బయటకు తీసుకొచ్చి అతన్ని ఇప్పటికే పోలీసులందరూ వచ్చి మన ఇమీడియట్ గా లావేరు హెచ్ఆర్ల పోలీస్ విభాగం అలాగే లయన్స్ క్లబ్ వారు వీళ్ళంతా వచ్చి మన కుర్రలందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల కుర్రాలందరూ కూడా వచ్చి ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడే డ్రైవర్ ని కూడా అంబులెన్స్ లో పోలీస్ వెహికల్ లో హాస్పిటల్కి పంపించడం జరిగింది. అందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన 10 నిమిషాల్లో వచ్చారంటే మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎందుకంటే ఆ సందర్భం ఎందుకు చెప్తానంటే శతగాతలని మోహన్ గారు 5 నిమిషాలైనా ఉంటానన్నారు. అంటే మన నాయకుడు కావాలన్నప్పుడు చెప్తాను మీ మాట్లాడిన మనం. అలాగే హెచ్ఆర్ లచ్చయ్య గారు, మోహన్ గారు మా పరిధి కాదండి, ఆయన కూడా నేను ఆగి ఉన్నానంటే ఆయన కూడా మనందరం గట్టిగా చప్పటి కూడా అందించాలి. ఎందుకంటే ఇప్పుడైనా కష్టం వచ్చేటప్పుడు మంచి ఆదుకోవాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన ముందు ఉండడం మనకు అంత అదృష్టం. ఆయన కూడా మా లైఫ్ లో మా అదృష్టం. ఇందులో ఇందులో ముఖ్యంగా ఈ కుర్రోళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ వాలంటీర్స్ గా ఇతను పేరున్నాను సాయి కుమార్ పాతర్లపల్లి గ్రామస్తుడు, అలాగే సీతయ్య భీమునిపట్నం గ్రామస్తుడు. వీళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరు ముగ్గురు సహాయంతో లోపలికి వెళ్లి వెళ్ళలేని బస్సు అంటే డోర్ కూడా ఓపెన్ అవ్వని పరిస్థితుల్లో లోపలికి వెళ్లి ఆ డోర్ లేరగొట్టి వాళ్ళందరినీ కూడా కాపాడటం జరిగింది. తప్పకుండా వీళ్ళని ఇద్దరిని అభినందిస్తున్నాను. తప్పకుండా వీళ్ళకి భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళకి కలెక్టర్ గారితో కూడా అభినందన పత్రాలు. ఈరోజు ఇప్పుడు ఒక గంట క్రితం హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలంలో అదపాక గ్రామ సమీపంలో ఉన్నటువంటి NH5 మీద NH16 మీద ఉన్నటువంటి బ్రిడ్జి మీద ఒక లారీ, హెవీ వెహికల్ లోడ్తో ఉన్నటువంటి లారీ బ్రిడ్జ్ మధ్యలో ఆగిపోయింది. రిపేర్ చేస్తున్నారు. ఆ టైర్ పంక్చర్ అయ్యి ఇబ్బంది, అటు ఇటు కదలలేక బండి మధ్యలో ఉండిపోయిన లారీని రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు, విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు, శ్రీకాకుళం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు దాన్ని వెనుక నుంచి ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బస్ డ్రైవర్ కి ప్రమాదం జరిగింది. 2 కాళ్ళు విరిగిపోయినట్టు కనిపిస్తుంది. ఆ లోపల విరిగిపోయి మన కుర్రోళ్ళందరూ కూడా దగ్గరుండి అతన్ని చాకచక్యంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా బయట తీయడం జరిగింది. ప్రయాణికులకు కూడా చిన్న చిన్న గాయాలున్నాయి. అలాగే లారీ రిపేర్ చేస్తున్న లారీ క్లీనర్ కూడా కాలు విరిగిపోవడం జరిగింది. అదే సమయంలో ఈ డ్రైవర్ కి విపరీతమైన ప్రమాదం జరిగింది. అతన్ని ఇప్పుడే బయటకు తీసి లోపల ఇరుక్కున్నటువంటి మనిషిని, ఆ సీట్ కి స్టీరింగ్ కి మధ్యలో బాగా ఇరుక్కున్నటువంటి మనిషిని మన కుర్రోళ్ళందరూ కూడా చాకచక్యంగా బయట తీసుకొచ్చి అతన్ని ఇప్పటికే పోలీసులందరూ వచ్చి మన ఇమీడియట్ గా లావేరు హెచ్ఆర్ల పోలీస్ విభాగం అలాగే లయన్స్ క్లబ్ వారు వీళ్ళంతా వచ్చి మన కుర్రోళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల కుర్రాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడే డ్రైవర్ ని కూడా అంబులెన్స్ లో పోలీస్ వెహికల్ లో హాస్పిటల్కి పంపించారు. అందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన 10 నిమిషాల్లో వచ్చారంటే మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎందుకంటే ఆ సందర్భం ఎందుకు చెప్తానంటే శతగాతలని మోహన్ గారు 5 నిమిషాలైనా ఉంటానన్నారు. అంటే మన నాయకుడు కావాలన్నప్పుడు చెప్తాను మీ మాట్లాడిన. అలాగే హెచ్ఆర్ లచ్చయ్య గారు, మోహన్ గారు మా పరిధి కాదండి, ఆయన కూడా నేను ఆగి ఉన్నానంటే ఆయన కూడా మనందరం గట్టిగా చప్పటి కూడా అందించాలి. ఎందుకంటే ఇప్పుడైనా కష్టం వచ్చేటప్పుడు మంచి ఆదుకోవాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన ముందు ఉండడం మనకు అంత అదృష్టం. ఆయన కూడా మా లైఫ్ లో మా అదృష్టం. ఇందులో ఇందులో ముఖ్యంగా ఈ కుర్రోళ్ళకు చాలా ఇంపార్టెంట్ రోల్ వాలంటీర్స్ గా ఇతను పేరున్నాను సాయి కుమార్ పాతర్లపల్లి గ్రామస్తుడు, అలాగే సీతయ్య భీమునిపట్నం గ్రామస్తుడు. వీళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరు ముగ్గురు సహాయంతో లోపలికి వెళ్లి వెళ్లలేని బస్సు అంటే డోర్ కూడా ఓపెన్ అవ్వని పరిస్థితుల్లో లోపలికి వెళ్లి ఆ డోర్ లేరగొట్టి వాళ్ళందరినీ కూడా కాపాడటం జరిగింది. తప్పకుండా వీళ్ళని ఇద్దరిని అభినందిస్తున్నాను. తప్పకుండా వీళ్ళకి భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళకి కలెక్టర్ గారితో కూడా అభినందన పత్రాలు. ఈరోజు
ఒక ఇప్పుడు ఒక గంట క్రితం చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో అదపాక గ్రామ సమీపంలో ఉన్నటువంటి NH 16 మీద ఉన్నటువంటి బ్రిడ్జి మీద ఒక లారీ, హెవీ వెహికల్ లోడ్తో ఉన్నటువంటి లారీ బ్రిడ్జి మధ్యలో ఆగిపోయింది. రిపేర్ చేస్తున్నారు. టైర్ పంక్చర్ అయ్యి ఇబ్బంది, అటు ఇటు కదలలేక బండి మధ్యలో ఉండిపోయిన లారీని రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు, విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు, శ్రీకాకుళం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు దాన్ని వెనుక నుంచి ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కి ప్రమాదం జరిగింది. రెండు కాళ్ళు విరిగిపోయినట్టు కనిపిస్తుంది. ఆ లోపల ఉరిగిపోయి మన కుర్రోళ్ళందరూ కూడా దగ్గరుండి అతన్ని చాకచక్యంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా బయట తీయడం జరిగింది. ప్రయాణికులకు కూడా చిన్న చిన్న గాయాలున్నాయి. అలాగే లారీ రిపేర్ చేస్తున్న లారీ క్లీనర్ కూడా కాలు విరిగిపోవడం జరిగింది. అదే సమయంలో ఈ డ్రైవర్కి విపరీతమైన ప్రమాదం జరిగింది. అతన్ని ఇప్పుడే బయటకు తీసి లోపల ఇరుక్కున్నటువంటి మనిషిని, ఆ సీట్కి స్టీరింగ్కి మధ్యలో బాగా ఇరుక్కున్నటువంటి మనిషిని మన కుర్రోళ్ళందరూ కూడా చాకచక్యంగా బయట తీసుకొచ్చి అతన్ని ఇప్పటికే పోలీసులందరూ వచ్చి మన ఇమీడియట్ గా లావేరు, హెచ్ఆర్ల పోలీసు విభాగం, అలాగే లయన్స్ క్లబ్ వారు వీళ్ళంతా వచ్చి మన కుర్రోళ్ళందరూ కూడా, హెచ్ఆర్ల గ్రామాల కుర్రోళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రమాదంలో చిన్న వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడే డ్రైవర్ని కూడా అంబులెన్స్ లో పోలీస్ వెహికల్ లో హాస్పిటల్కి పంపించడం జరిగింది. ప్రమాదం మీద పోలీసు వారు